ప్రత్యేక వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. 4.77 కోట్ల సీఎస్ఆర్ నిధులతోని రాష్ట్ర ఆహార ప్రయోగశాలను వర్చువల్ విధానంలో ప్రారంభించిన ప్రధాని మోదీ, త్వరలో 80 మంది సిబ్బందిని భర్తీ చేయనున్నామని వెల్లడించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. రోడ్డు రవాణా డ్రైవర్లకు సామాజిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ నాయకులు లక్ష్మయ్య పిలుపు. జనసేన టీడీపీ కూటమి అభ్యర్థుల ప్రకటనతో వైసీపీలో భూకంపనలు సమయం దగ్గర పడిందన్న జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రాంతీయ కంటి హాస్పిటల్ ప్రాంగణంలోని 4.77 కోట్ల సీఎస్ఆర్ నిధులతోని ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆహార ప్రయోగశాలను ప్రధాని నరేంద్ర మోదీ రాజ్కోట్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం కలెక్టర్ మల్లికార్జున జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ, విశాఖలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆహార ప్రయోగశాల రాష్ట్రానికి ఎంతో కీలకమైనదని తెలిపారు. ఆహారం మంచినీటి నమూనాలు పరీక్షించడానికి దోహదం చేస్తుందని, త్వరలోని 80 మంది సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుందని వెల్లడించారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చేతుల మీద మనకు విశాఖపట్నం జిల్లాలో మనకి ఇక్కడ రీజనల్ ఫుడ్ ల్యాబొరేటరీలో ఉన్న మనకి ఒక 4.77 క్రోర్స్తో మైక్రోబయాలజీ ల్యాబ్ ఒకటి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ఇన్ఫ్యాక్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ. అండ్ స్పెషలీ మనకు సిటీస్ లైక్ వైజాగ్ కానీ నియర్ బై అన్ని ప్లేసెస్ కూడా ఏదైనా మనకి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు కానీ, డైరియా లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ మనకు బోట్ అంటే ఫుడ్ శాంపిల్స్ కావచ్చు, వాటర్ శాంపిల్స్ కావచ్చు, అవన్నీ కూడా మనకి అంటే వెరీ హై అనలైటికల్ కెపాసిటీతో ఇక్కడ మనకి ఫెసిలిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్తో టైం టు టైం కోఆర్డినేట్ చేసుకుని ఈ ఫెసిలిటీని మనం తక్కువ టైంలోనే మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి సుమారుగా మనకి ఒక కొందరు ఒక త్వరలో కొంత స్టాఫ్ 80 స్టాఫ్ కూడా రాబోతున్నారు. సో వాళ్ళందరూ కూడా త్వరలో డిప్లాయ్ చేయబోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి. సో ఈ సందర్భంగా మనకి రాష్ట్ర ప్రజల తరఫున అలాగే విశాఖపట్నం ప్రజల తరఫున కూడా మనకు ఈ మైక్రోబయాలజీ ల్యాబ్ మనకి ఇక్కడ ఇచ్చినందుకు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి అలాగే కోఆర్డినేట్ చేసినందుకు. నిర్ణీత సమయంలో ప్రజలు పెట్టుకున్న అర్జీలను పరిష్కరించాలని జీవీఎంసీ అధికారులకు నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు. సోమవారం ఆమె జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన డయల్ ఓవర్ మేయర్ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో పాల్గొని అర్జీలను స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన మేయర్ మాట్లాడారు. సంబంధిత అధికారులు 3 రోజుల్లో లేదా నిర్ణీత సమయంలోని అర్జీలను పరిష్కరించాలని, వచ్చిన ఫిర్యాదులు ఎన్ని పరిష్కరించలేనివి లేనివి కూడా అనే వివరాలతోని తర్వాత వచ్చే వారం డయల్ ఓవర్ మేయర్ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో తెలియపరచాలని అధికారులు మేయర్కి ఆదేశించారు. టీడీపీ జనసేన నేతలు ప్రధాని మోదీ తోత్తులని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. ఈ మేరకు సోమవారం నగరంలోని కేఏ పాల్ ఫంక్షన్ హాల్లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తుతో ఒకే వేదిక మీద ఉన్న అతనిలోని బాధ కనబడిందని అన్నారు. కాపులు జనసేన టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ తిరుపతి సాక్షిగా స్పెషల్ స్టేటస్ ఇస్తామని ప్రకటించి ఆ మాట మర్చిపోయారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ దేశంలోని మతతత్వం పెంచుతున్నారని, జై శ్రీరామ్ మనకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని విమర్శించారు. మోదీ పాలనలో ఇతర మతాల ప్రజలకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. చర్చ్ పాస్టర్లకు ఆత్మరక్షణ కోసం రఫేల్ కొనేసి ఇస్తానని ప్రకటించారు. పవన్ ప్రజాశాంతి పార్టీలో చేరితే పవన్ ను సీఎం చేస్తానని, అదేవిధంగా పవన్ కు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నానని, ఎంత డబ్బు కావాలని పాల్ అడుగుతున్నారు.
కరెక్ట్గా నీకు 24 సీట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు అన్న. 23 అనలేదు, 25 అనలేదు, 24 అన్నాను. అదే 24 చంద్రబాబు నాయుడు జనసేనకి ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్న ప్రెస్ మీట్ ముఖం చూడండి మీరు, ఎంత విచారంతో, ఎంత దుఃఖంతో, ఎంత బాధతో, ఎంత వేదనతో, ఎంత ఇష్టం లేకుండా ఆయన చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని నాకు 24 ఇచ్చారు. మరి ఎన్ని కోట్లు ఇచ్చారో ఎందుకు చెప్పలేదు? మోదీ నమ్మడాడు వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద వాగ్దానం చేసి ఏమన్నాడు, స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నాడు. మోదీ ఇచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నారు. ఇచ్చారా? స్మార్ట్ సిటీలు కడతానన్నారు. అందులో విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ, అనంతపూర్, నల్గొ ఇవన్నిట్లో కట్టారా? లేదు. స్టీల్ ప్లాంట్ని అమ్మము అన్నారు, ఇప్పుడు అమ్మేస్తున్నారు. పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు, ఇప్పుడు పోలవరం మర్చిపోయారు. మోదీ ఇచ్చిన వాగ్దానాల్లో 100 ఏమైనా అడిగితే, మోదీ గారు మీరు 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తానన్నారంటే, లేదు జై శ్రీరామ్. ఏది ఆ 15 లక్షలు? నల్లధనం తెస్తానన్నారు, ఏం తేలేదంటే రామ్ టెంపుల్ కట్టాం. ఏ ప్రశ్న అడిగినా మోదీకి ఒకటే జవాబు, జై శ్రీరామ్ అననే వారిని నరికి పడియండి అని ఒక లెటర్ కూడా రిలీజ్ అయింది. 2 నెలల తర్వాత ఎలక్షన్స్, నా ద్వారా ప్రకటించాలి, దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఇప్పుడున్న వాళ్ళందరూ మోదీ తొత్తులు, మోదీని ఢీకొనాలంటే, రాష్ట్రాన్ని రక్షించాలంటే, దేశాన్ని రక్షించాలంటే, ఎకానమీని డబుల్ చేయాలంటే. మోదీ ఏమన్నాడు? మద్యపాన నిషేధంలో మాట తప్పిన మడమ తిప్పిన జగన్ అంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. సీఎం జగన్ మద్య నిషేధ ఆదాయ విషయంలోని మాట తప్పారు, మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానని హామీ ఇచ్చిన జగన్ ప్రతి సంవత్సరం మద్యం షాపులు పెంచారు తప్ప నిషేధించలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్ మద్య నిషేధం చేస్తానని చెప్పి 3 సార్లు మద్యం రేట్లు పెంచారని, నాసిరకం మద్యం త్రాగి సుమారు 30,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది అనారోగ్యాల బారిన పడ్డారని చెప్పారు. సీఎం జగన్ తన దాహం కోసం సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. ఇందుకు సామాన్యుడికి అందుబాటులోకి ఉండాలి, నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేయాలి, ప్రాంతం సుభిక్షకంగా ఉండాలి అంటే చెట్లు నరకకుండా ఉండాలి. సీఎం జగన్ వచ్చి అబద్ధాలు కోరు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి బహిరంగంగా 99 టికెట్లు ప్రకటించారు. వైసీపీ పార్టీ సమన్వయకర్తను మాత్రమే ప్రకటిస్తుంది. జగన్ డ్రామాను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఓటు అడుగుతానన్న హామీపై జగన్ మాట తప్పి మడం తిప్పారు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, ఈయన మద్య నిషేధం చేస్తానన్న మాట పక్కన పెట్టి 3 సార్లు రేట్లు పెంచి 57 నెలల్లో సుమారు 2 లక్షల కోట్ల నాసిరకమైనటువంటి మందుని ప్రజలకు విక్రయించారు. దీనివల్ల సుమారు 35,000 మంది కిడ్నీ బారిన పడినటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అదే కాకుండా 30,000 మంది ప్రాణాలు కోల్పోయారన్న సంగతి కూడా మీరు గమనించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పచ్చి అబద్ధాలు కోరి అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. నేను మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మద్యం నాసిరకం అమ్మడం వల్ల, అలాగే రేట్లు విపరీతమైన రేట్లు పెట్టడం వల్ల ఈరోజు యువత అంతా కూడా గంజాయి బారిన పడినటువంటి పరిస్థితులు. అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రజల యొక్క పరిస్థితులను ఆలోచన చేయాలి. పరిస్థితులు అంటే వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి మన ప్రయత్నాలు చేయాలి తప్ప
ఇది కేవలం డబ్బు ధనదాహం కోసం, ఆయన ధనదాహం కోసం, ఆయన పైజాతిక ఆనందం కోసం ఈరోజు అనేక మంది ప్రాణాలు కోల్పోయేటట్టు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది పర్టికులర్గా చెప్పాలంటే నాసిరకమైనటువంటి మందమ్మి. ఈరోజు మీరు చూసే ఉంటారు, ఆయన ఎలక్షన్కి 2019 ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీ మీద అనేక ఆరోపణలు చేశారు. ఇలాగా ఈయన బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారని ఈరోజు మేము తెలియజేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో సుమారు 400,000 బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయి, దీనికి ఎవరు బాధ్యులు? అలాగే వీరు మద్యం పైనటువంటి ఆదాయం 40 సంవత్సరాలకి 15 సంవత్సరాలు తనఖా పెట్టి 40,000 కోట్లు తీసుకొచ్చారు. రోడ్డు రవాణా డ్రైవర్లకు సామాజిక సంక్షేమ బోర్డు ఏర్పాట్లు చేయాలి. వృతాడి వంటి సెక్షన్ 106 మోటార్ ట్రాన్స్పోర్ట్ సవరణ చట్టం 2019 జీవో నెంబర్ 21 రద్దు చేయాలి. ఓలా ఊబర్ తరహా ప్రత్యామ్నాయ యాప్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, పెట్రోల్ డీజిల్లో పన్ను మినహాయింపు ఇస్తామని చెప్పిన పార్టీలు మాత్రం డ్రైవర్ ఓటు అడిగే హక్కు ఉంటుందని సీఏటీయు జగదాంబ ఆఫీసులో సదస్సులోని ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య పిలుపునిచ్చారు. అలాగే విశాఖపట్నం జిల్లా మోటార్ జిల్లా మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవనీయుడు బి జగన్, అధ్యక్ష కార్యదర్శులు శివ, అప్పలరాజు, క్యాబ్ యూనియన్ నాయకులు శ్రీనివాస్, పోల్ నాయుడు, ఆటోరిక్షా కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ అధ్యక్షతను వహించి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మోటార్ ట్రాన్స్పోర్ట్ను చట్టం సెక్షన్ 106 అనేక దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రవాణా రంగంలో అత్యధిక మంది ప్రయాణికులకు సేవలు అందించే వారిలోని రోడ్డు రవాణా డ్రైవర్లది కూడా కీలక స్థానమని చెప్పారు. ప్రయోజనాలు కాపాడడానికి రాబోయే రోజుల్లో రవాణా రంగ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తున్నది. ప్రధానంగా ఈ రవాణా రంగ కార్మికులందరికీ సామాజిక సంక్షేమ చట్టం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రవాణా రంగాన్ని కుదేల్చేయడానికి 2019 తీసుకొచ్చినటువంటి మోటార్ వాహనాల చట్ట సవరణ వెనక్కి తీసుకోవాలి. కొత్తగా తీసుకొచ్చినటువంటి న్యాయ సన్నిహిత పేరు మీద ఉన్నటువంటి 106(1), 2 సెక్షన్స్ మొత్తాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి అనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇన్సూరెన్స్ ప్రీమియంలు కానీ డీజిల్ రేట్లు కానీ అద్దుపద్దు లేకుండా పెరుగుతున్నాయి. వీటిని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లన్నీ కూడా తీసుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి రవాణా రంగ కార్మికులందరికీ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెబుతాం జేకేసీ కార్యక్రమానికి జిల్లాలోని హెచ్ఓడీలు, శాఖాధిపతులు తప్పనిసరిగా హాజరు కావాలి అంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన దిగువ స్థాయి సిబ్బందిని పంపిన ఆయా సంబంధిత శాఖాధిపతులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయ వీడియో సమావేశ మందిరంలోని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం ఉదయం జేకేసీ కార్యక్రమాన్ని నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, డిఎల్డీఓ పోలీస్, జీవీఎంసీ అధికారులు భాగస్వామిలై జిల్లా కలెక్టర్తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 140 అర్జీలు అందగా అందులో 67 వినతులు జీవీఎంసీ, 17 వినతులు పోలీస్ శాఖవి కాగా 56 వినతులు ఇతర శాఖలు కూడా ఉన్నాయి. టీడీపీ జనసేన ట్రైలర్ విడుదల చేస్తే వైసీపీ జీరోలు షాక్ తిన్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. ఈ మేరకు ద్వారకా నగర పౌర గ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు న్యాయం చేస్తారని చెప్పారు. వైసీపీ చీఫ్ జగన్ చీఫ్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ జనసేనలు ప్రజా సమక్షంలో 99 సీట్లు ప్రకటించారని తెలిపారు. మరి పులివెందుల పిల్లి సమన్వయకర్తలు ప్రకటిస్తోందని అన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేరుగా అసెంబ్లీ అభ్యర్థి అని ప్రకటించాలి, అది మానేసి నియోజకవర్గానికి సమన్వయకర్త అంటున్నారని అన్నారు. టీడీపీ జనసేన కూటమి నిన్న సాక్షాత్తు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు,
రేపు 40 రోజుల్లో జరగబోయేటువంటి కురుక్షేత్ర యుద్ధంలో 99 సీట్లు జనసేన టీడీపీ కూటములకి వీళ్ళు రేపు పోటీ చేసేటువంటి అసెంబ్లీ నియోజక అభ్యర్థులు అని చెప్పి ఘనంగా గర్వంగా జనసేన టీడీపీ కూటమి నిన్న ప్రకటించడం చూసి మరి వైసీపీ ప్రభుత్వం ఇంకా సాగనంపడం ఖాయం, వైసీపీకి నూకలు చెల్లిపోయినాయి అని చెప్పి భావించేటువంటి రాష్ట్ర ప్రజలు నిన్న కూటమి ప్రకటించినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ అభ్యర్థులను చూసి ఆ సామాజిక న్యాయాన్ని చూసి చివరకు వైసీపీ వదిలేసినటువంటి ఆర్యవైశ్యులు కానీ బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ అందరికీ కూడా అవకాశం కల్పించినటువంటి గొప్ప కూటమి టీడీపీ జనసేన. ఎస్సీలకు కాదు, బీసీలకు కాదు, ఎస్టీలకి, కమ్మారెడ్డి వెలమదారులకి అందరికీ కూడా సామాజిక న్యాయం పాటించి మహిళలకి ఉన్నత స్థానం కల్పించి అభ్యర్థులు ప్రకటించినటువంటి ఘనమైనటువంటి జాబితా. అలాంటిది ఆ జాబితాను చూసి నిన్న వైసీపీ మంత్రులు రోజా కానీ, అమర్ కానీ, అంబటి రాంబాబు కానీ, సకల శాఖ సజ్జలు కానీ మధురవరం నారాయణ స్కూల్ డ్రిల్ మాస్టర్ పీఈటిని కఠినంగా శిక్షించి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అంటూ మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కే పద్మ డిమాండ్ చేశారు. పాఠశాలలో మహిళా విద్యార్థినిపై అత్యాచారం చేసి గర్భవతిని చేయడాన్ని ఖండిస్తూ సోమవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. మధురవాడలో నారాయణ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికను స్కూల్ పీటీ మాస్టర్ బేరా దుర్గా ప్రసాద్ అత్యాచారం చేసి గర్భవతి చేశాడని తెలిపారు. బాలికపైన ఈ విధంగా చేయడాన్ని తమ సంఘం ఖండిస్తుందని, ఆయనపైన పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. అత్యాచార నిరోధక చట్టం 376కి వచ్చిన సవరణ, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ని అనుసరించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ నారాయణ స్కూల్లో జరిగిన దుర్ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఈ సంఘటనపై నారాయణ స్కూల్ యాజమాన్యమే బాధ్యత వహించాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పై తరహా సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను ప్రతి విద్యా సంస్థలో లైంగిక నిరోధక కమిటీలు వేసి సుప్రీంకోర్టు గైడెన్స్ అమలు చేయాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పేకేఎస్ కార్యదర్శి అన్నపూర్ణ, మహిళా చేతన ఏ సత్యవతి, సత్య, కే లావణ్య తదితరులు పాల్గొన్నారు. 13 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ అనమాట అమ్మాయి. కొంచెం ఆటల్లో అదే ఆసక్తి ఉన్న అమ్మాయి. ఇతను పీఈటీ అవ్వడం వలన ఆ అమ్మాయిని కొంచెం అలా అట్రాక్ట్ చేసి స్కూల్ అయిపోయిన తర్వాత కొంతసేపు ఆటలు ఆడించడం, ఇలా అమ్మాయిని ఎంటర్టైన్ చేస్తూ ఒక ఆదివారం తన భార్య ఇంట్లో లేని సమయంలో అమ్మాయిని తీసుకుని వెళ్ళి తన ఇంటి దగ్గర అత్యాచారానికి పూనుకున్నాడు, మాయ మాటలు చెప్పి అనేది మనకు ఉన్నటువంటి రిపోర్టు. అది ఆ విషయం కూడా బయటికి రాకుండా 3 నెలలు గడిచింది. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ కావడం వలన తల్లిదండ్రులు చాలా చిన్నపిల్ల కాబట్టి ఎవరూ ఊహించలేదు. వాళ్ళు బాడీలో కూడా ఎటువంటి చేంజెస్ లేవు, అందుకని హెల్త్ బాగాలేదు ఏంటనేది చూపించడానికి తీసుకొని వెళ్ళినప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అనే విషయం బయటపడటంతో వాళ్ళు కూడా పాప భవిష్యత్తు దృష్ట్యా ఏం చేయాలనే ఆలోచనలో పడిపోయారు. కానీ ఎవరు కూడా ఈవెన్ దాన్ని ఎంటీపీ చేయడానికి కూడా డాక్టర్స్ ఒప్పుకోరు అంత చిన్నపిల్ల కాబట్టి. ప్లస్ అది చాలా పెద్ద కేసు అవుతుంది కాబట్టి వాళ్ళు 15-20 మినిట్స్లోనే అతను ఊహించలేదు కాబట్టి అతను తీసుకొని వచ్చేసారు స్టేషన్కి, కస్టడీలోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది, ప్రాపర్ సెక్షన్స్ పెట్టి అతని మీద అయితే ఎఫ్ఐఆర్ నమోదు అయిపోయింది. అలాగే పాపను కూడా ప్రాసెస్లో మెడికల్ టెస్ట్కి అంతా పంపించారు పోలీస్ వైపు నుంచి. జరిగినటువంటి ఏంది ఇది, కానీ మేము ప్రత్యేకంగా ఇది ఎందుకు మాట్లాడాలని మిమ్మల్ని పిలిచామంటే స్కూల్స్లో ఇలాంటివి జరగకూడదు. ఈ అవేర్నెస్
అంటే వాళ్ళకు వాళ్ళుగా తల్లిదండ్రులు వచ్చి మీడియా ముందు మాట్లాడి మా పాపకి ఇలా జరిగిందని వాళ్ళు చెప్పలేరు. కాబట్టి సమాజంగా మనం ఈ విషయంలో మేము ఈ బాధ్యత తీసుకున్నాం. ఎందుకంటే స్కూల్స్లో ఇలాంటివి జరుగుతున్నాయి, ముఖ్యంగా పీఈటీలు కొంతమంది టీచర్స్. విశాఖలో గ్రాండ్గా ప్రారంభమైన 2వ రోజుకి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చివరి భాగం తెగిపోయి కొట్టుకుపోవడం జరిగింది. ఆ సమయంలో ఎవరు వంతెన పైన లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాగా ఈ మేరకు నిర్వాహకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం మాక్ డ్రిల్లో భాగంగా ఎక్కువ అలల తాకిడి నేపథ్యంలో పర్యవేక్షిస్తున్నామని అన్నారు. రానున్న 2 రోజుల్లో మరింత పటిష్టంగా ఏర్పాట్లను చేసి పర్యాటకులను అనుమతిస్తామని తెలియజేశారు. అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఈ రోజు నుంచి ముందుగా అయితే అనుకున్నప్పటికీ కూడా నిన్నే కలెక్టర్ గారు 2-3 రోజులు ఇంకా మాక్ టెస్ట్ చేయమని, కొన్ని చిన్న చిన్న చర్యలు తీసుకోమని చెప్పారు. ఆ విధంగా ఈరోజు హై టైడ్ ఉండడంతో ఈ హై టైడ్లో ఏ విధంగా దానికి సంబంధించి క్లిప్స్ కానీ ఇవన్నీ కూడా వెరిఫై పెట్టి చేసుకోవాలనే మాక్ డ్రిల్ అయితే మీరు చేస్తున్నారు. ఈరోజు రేపు కూడా ఈ మాక్ డ్రిల్ చేసుకోవాలని ఈరోజంతా కూడా పబ్లిక్ని అనుమతించకుండా ఈ మాక్ డ్రిల్ చేస్తున్నారు. దీనిలో భాగంగా కొంచెం హై టైడ్స్ రావడంతో ఈ టీ జంక్షన్ని కొంచెం ఒక 10 అడుగుల దూరంలో ఉంచి దీనికి సంబంధించివన్నీ కూడా ఈ కిందవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. ఇది వాస్తవంగా జరుగుతున్నది. బ్రిడ్జ్ తగ్గిపోవడం కానీ ఇలాంటివి జరగలేదు. ఈ నిర్వాహకులు ఇవన్నీ కూడా మాక్ డ్రిల్ చేసుకుంటున్నారు. ఈరోజు రేపు కూడా ఈ మాక్ డ్రిల్స్ ఉంటాయి. ఇక్కడ హై టైడ్స్ ఉన్నప్పుడు ఎవరిని కూడా అనుమతించరు. ఈరోజు హై టైడ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరిని అనుమతించలేదు. రోజు తీసేప్పుడు ఎంత హై టైడ్ ఉన్నప్పుడు ఎంత దూరం వెళ్ళాలని మేము ట్రై చేస్తున్నామండి. అది వదలండి, అక్కడ యాంకరింగ్ లో ఉన్నాయి. యాంకరింగ్ అక్కడ లాస్ట్ యాంకరింగ్ చేసి అక్కడ యాంకరింగ్ లో స్టాప్ చేసి పెట్టాం. కొద్దిగా హైటెడ్ తగ్గితే మళ్ళీ వచ్చి ఎలా పెట్టాలి అండి, దాని వల్ల దాని మీద మాక్డ్రిల్ చేస్తాం. ఇప్పుడు ట్రయల్ రన్ అవుతుందండి, ఇంకా 2-3 డేస్ ట్రయల్ రన్ లో ఉంటుంది. అయిన తర్వాత పబ్లిక్ అలౌ చేస్తాం. 3 డేస్ ట్రయల్ ఉండండి. లేదు 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 ఇవ్వలేదండి కలెక్టర్. లేదు కలెక్టర్ కలెక్టర్ గారు 3 డేస్ వరకు మా ట్రయల్ రన్ ఏమని క్లారిటీగా చెప్పారండి మాకు. రానున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన విశాఖలో కీలకం కానుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ఈ మేరకు లాసెన్స్ బే కాలనీ బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ సభల నేపథ్యంలో ఫ్లెక్సీలను ప్రదర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వం దురుసుగా ప్రవర్తిస్తోందని, ఈ వైఖరి వైసీపీ ప్రభుత్వం మార్చుకోవాలని సూచించారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో కేంద్రం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధిష్టానం పిలుపు మేరకు వివిధ క్లస్టర్లో ఉన్న ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులతో మాట్లాడేందుకు గాను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు విశాఖలో పర్యటించనున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రానున్న రోజుల్లో అమిత్ షాతో సహా పలువురు కీలకమైన నాయకుల పర్యటనలు ఉంటాయని వెల్లడించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎం మాధవ్, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక రోజు పూర్తిగా ఒక ప్రధాన కార్యక్రమాలు రేపు వివిధ ప్రాంతాల్లో జరగనున్నాయి. 3 వేరు పార్లమెంటు క్లస్టర్లలో శ్రీ రాజ్నాథ్ సింగ్ గారి కార్యక్రమాలు ఉండనున్నాయి. ముందుగా విశాఖపట్నంలో ఉదయం మేధావుల సమావేశం, తర్వాత మధ్యాహ్నం విజయవాడలో కోర్ కమిటీ సభ్యులతో ఆ క్లస్టర్కు సంబంధించినటువంటి 5 పార్లమెంటుకు సంబంధించినటువంటి కోర్ కమిటీ సభ్యులతో సమావేశం, ఎన్నికలకు సంబంధించి సమాయత్తం ఎలా అవుతోంది, అలాగే సాయంత్రం బూత్ స్థాయి కార్యకర్తలతో ఏలూరులో పెద్ద ఒక సమావేశం. సో ఈ విధంగా ప్రతి రాష్ట్రంలోనూ జాతీయ స్థాయి నాయకులు పర్యటించి ఒక రోజులో వివిధ ప్రాంతాల్లో వివిధ పార్లమెంటు క్లస్టర్లలో, క్లస్టర్ అనగా సుమారు 4 పార్లమెంటు స్థానాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది. 4-5 సో 3 వివిధ ప్రాంతాల్లో రేపు ఒకే రోజు వారి పర్యటన ఉండబోతోంది. దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు మాధవ్ కూడా దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు, తెలియజేస్తారు. కాకపోతే ఈ సన్నాహాలకి, ఈ ప్రిపరేషన్కి సంబంధించి ఈరోజు చేసినటువంటి కొంత ప్రిపరేషన్లో పార్టీ జెండాలని శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చేటువంటి వారి మార్గంలో, వారి పర్యటించే మార్గంలో ఏర్పాటు చేసినటువంటి
జెండాలని అధికారులు స్థానిక అధికారులు తొలగిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. మీరు ఒక పక్క వైసీపీ రాజకీయ కార్యక్రమాలని అధికారిక కార్యక్రమాలుగా కొనసాగిస్తూ అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వాన్ని దానికి ఉపయోగిస్తూ, మరోవైపు భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమాలని ఈ రకంగా ఇబ్బందులు కలిగించడం ఇది తప్పనిసరిగా అభ్యంతరకరం. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. అలాగే నిన్న మంగళగిరిలో ఎయిమ్స్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు జాతికి అంకితం చేసిన సందర్భంలో అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్ని కూడా తొలగించేటువంటి పనిని అక్కడ స్థానిక పోలీసులు చేయటం జరిగింది. దాన్ని కూడా నిన్న బీజేపీ తీవ్రంగా ఖండించింది. మేమేమీ ఎవరిని దూషించాల, ఎయిమ్స్ మంగళగిరిలో దాని నిర్మాణానికి అయినటువంటి సుమారు 1800 కోట్ల రూపాయలని ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే చెల్లించింది. 40 రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోతాయని జనసేన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ అన్నారు. సోమవారం శివాజీపాలెంలో క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనతో తాడేపల్లి ప్యాలెస్లోని ప్రకంపనలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. కొంతమంది మంత్రులు తమ పొత్తుల గురించి మాట్లాడుతూ భయపడుతున్నారని ఆయన తెలియజేశారు. కాపులు అమాయకులని ఓ మంత్రి అంటున్నారని, త్వరలోనే వారేంటో చూపిస్తారని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగతంగా మాట్లాడి ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. కాపులంతా ఇప్పటికే నిర్ణయించుకున్నారని, పవన్ కళ్యాణ్ చూసి మాత్రమే ఓటు వేస్తారని జోస్యం చెప్పారు. తక్కువ సీట్లు కామెంట్స్ చేస్తున్నారని, సీట్లపైన పవన్ కళ్యాణ్కి క్లారిటీ ఉందని స్పష్టం చేశారు. సీట్లు రాకపోయినా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటామని జన సైనికులు చెబుతున్నారని అన్నారు. అసలు వైసీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్కి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తారు. బీసీలకు పెద్దపీట వేశాం అని చెప్పడం తప్ప దారుణమంటూ 56 కార్పొరేషన్లకి 1 రూపాయి ఇచ్చారా అని ఆయన నిలదీశారు. సమావేశంలో కార్పొరేటర్ కందుల నాగరాజు, జనసేన నార్త్ ఇన్ఛార్జ్ పసుకట్ ఉషాకిరణ్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో భూకంపం వచ్చినట్టుగా ఉంది. ఒకేసారి 99 సీట్లు అన్నీ ప్రకటించడంతో చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో ఎవరికి అర్థం అవ్వట్లేదు. కొంతమంది మంత్రులు అయితే మా పొత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా పొత్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ పొత్తులకు భయపడ్డారని ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. పదే పదే పొత్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అది మా అంతర్గత విషయాలు. ప్రజా సమస్యల మీద ప్రజలకు ఏం చేయాలో మాట్లాడాలి తప్ప మా పొత్తుల గురించి పదే పదే మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడుతున్నారంటే అది ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇంకొక మంత్రి మాట్లాడుతూ కాపులు అమాయకులు అని డైలాగ్ వేస్తూ ఉన్నారు. మీకు కాపులు అమాయకుల్లా కనపడతా ఉన్నారా? రేపు చూపిస్తారు మీకు. రేపు వాళ్ళ అమాయకులు తెలివైన వాళ్ళు రేపు చూపిస్తారు. రేపు ఎలక్షన్లో చూడండి మీరు ఇలాగే వాళ్ళ మ్యాచ్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిసారి వాళ్ళ ఓట్లు ఆడుకుంటున్నారు. ఈసారి ఇక్కడ ఎవరు పోటీ చేస్తారో మేము చూడం. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం. రేపు మేము గుద్దే గుద్దుడికి అమాయకులు తెలివైన వాళ్ళ చూపిస్తాం. మీకు కనిపిస్తుంది కాపులు అమాయకులు లేకపోతే తెలివైన వాళ్ళు కనబడుతుంది అని చెప్పేసి ఇవాళ కాపు సోదరులు ఈ రాష్ట్రంలో అనుకుంటా ఉన్నారు. మీరు అమాయకులు అనుకోవద్దు, ఆ రోజులు పోయాయి, ఇప్పుడు తెలిసాయి, అందరి జీవితాల గురించి తెలిసాయి. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి చూద్దాం. 4.77 కోట్ల సీఎస్ఆర్ నిధులతోని రాష్ట్ర ఆహార ప్రయోగశాలను వర్చువల్ విధానంలో ప్రారంభించిన ప్రధాన మోదీ, త్వరలో 80 మంది సిబ్బందిని భర్తీ చేయనున్నామని వెల్లడించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. రోడ్డు రవాణా డ్రైవర్లకు సామాజిక సంక్షేమ బోర్డు ఏర్పాట్లు చేయాలి, రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ నాయకులు లక్ష్మయ్య పిలుపు.
జనసేన టీడీపీ కూటమి అభ్యర్థుల ప్రకటనతో వైసీపీలో ప్రకంపనలు. సమయం దగ్గర పడిందన్న జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.